హాయ్ నమస్తే అండి నేను ఈ రోజు పాలక్ పూరి చూపిస్తానండి పాలక్ తో చపాతీలు అన్ని చేసి ఉన్నాం అయిపోయింది పూరి చేయడం కూడా పాలక్ తో చేస్తాను పాలకూరతోనండి దానిలో కర్రీ కూడా పూల్ మక్కిని తో చేస్తానండి కర్రీ అన్ని మీకు విడివిడిగా అంత చూపిస్తాను ఇప్పుడైతే పాలకూరని ఒక రెండు మంటలు తగిలిన దాకా ఉడికిస్తాను అన్నమాట ఎక్కు ఉడకనీకండి శుభ్రంగా పాలకూర కడిగి పెట్టుకున్నాను నేను ఇదిగోండి కొన్ని నీళ్ళు వేసాను కదా రెండు మంటలు తగలనియాలి ఎక్కు ఉడికిపోయింది అనుకో కలర్ చేంజ్ అవుద్దన్నమాట కలర్ చేంజ్ కానికుండా ఊరక అట్లా ఉడికిందా లేదా అన్నట్లు ఉడికించుకుంటే కలర్ అలాగే ఉంటుంది మనం పూరి పిండిలో కలుపుకుంటే గ్రీన్ గా చక్కగా పిల్లలకైనా మనకైనా కంటికి కూడా చాలా చోర చక్కగా ఉంటాయి తింటానికి కూడా చాలా టేస్ట్ ఉంటాయండి మేము చాలా సార్లు చేసుకొని తిన్నాం మీకు కూడా చూపిద్దామని ఇది పాలకూర మగ్గుతుంది కొంచెం ఇదిగోండి చూసారా అసలు వేసి ఒక్క రెండు నిమిషాలు అయింది నేను ఇప్పుడు ఆపేస్తున్నాను ఇంకింతే మిక్సీ పట్టేద్దాం ఎక్కువ ఉడికితే కలర్ పాడైపోయింది ఇట్లాగే చేస్తే గ్రీన్ గా ఉంటాయి అన్నమాట పూరీలు అందుకని పూరీలోకి కర్రీ నేను పూల్ మక్కిని తో చూపిస్తాను అన్నాను కదండి ఇక పూల్ మక్కిని అంటే ఏంటో అనుకుంటారా ఈ తామర గింజలు అండి తామర పూలలో నుంచి వస్తాయి అన్నమాట తామర గింజలు ఈ మనకి హెల్త్ కూడా చాలా మంచిది తామర గింజలు కర్రీ కూడా చాలా బాగుంటుందండి గుత్తగా గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది నేను పూరీ కూడా పాలకూర పూరి పూల్ మక్కిని కర్రీ రెండు కలిపి మీకు చూపిస్తున్నాను ఇవి తీసుకున్నానండి ఒక ఇన్ని మనకి ఎన్ని కావాలో మన కూరకి అన్ని కాస్త ఊరికి లైట్గా ఫ్రై చేసి పెట్టుకోవాలండి ఫ్రై పెట్టుకున్నా ఆయిల్ వేసాను ఇప్పుడు ఈ ఇందులో వేసేసి ఊరికి ఫ్రై అంటే లైట్గా అండి ఏదో ఎర్రగా వేగిందాక అవసరం లేదు ఇప్పుడు ఇవి బౌల్లోకి తీసేసుకుంటాం చాలు లైట్గా ఎక్కువ వేగాల్సిన పని లేదు ఇందాక మరిన్ని ఇలా ఉన్నాయి కదా ఇప్పుడు కొన్ని ఇలా ఉన్నాయి మామూలుగా మళ్ళీ కూరలో ఉడికేసరికి మెత్తగా ఉబ్బిపోతాయండి ఇది అయిపోయిందా ఇప్పుడు దానిలో కావాల్సినవి నేను చూపిస్తానండి ఇంకో ఉల్లిపాయలు ఒక రెండు తీసుకున్నాను అలాగే టమాటాలు ఒక రెండు పెద్ద కాయలు తీసుకున్నాను ఇవి కూడా కొంచెం ఫ్రై కానిస్తానండి కొంచెం ఆయిల్ సరిపోదు ఇంకొంచెం వస్తున్నాను రాసుకుంటాను ఇందులోకండి జీడిపప్పు వేసుకుంటారు కొంతమంది గ్రేవీ కోసము కొందరు కొబ్బరి కూడా వేసుకుంటారు నేనైతే ఏమి వేయట్లేదు ఏమి వేయకుండానే టేస్టీగా గ్రేవీతో రావాలని మీకు సింపుల్గా చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది సగం బాగా టమాటా ఉల్లిపాయ వేగిపోయినాయి కదా కొన్ని ధనియాలు వేస్తున్నాను ఇందులోనే అట్లాగే ఇదిగోండి నాలుగు లవంగాయలు కొంచెం చెక్క ముక్క ఒక యాలక్కాయ వేసాను కొంచెం కాజీరా కూడా వేస్తాను లైట్గా వేగితే చాలండి ఇవి అంత పెద్దగా వేగాల్సిన అవసరంలా అందుకని నేను ఇందులో వేసాను ఇదిగోండి ఒక్క రెండు నిమిషాలు వేగిపోతాయి తర్వాత మీకు ఆరబెట్టి మిక్సీ పట్టుకుందాం పేస్ట్ చేసుకోవడం ఇంక వేసేది మనం కారం ఉప్పు పసుపు తప్పి ఇంకేం వేసే పని లేదు మన ఇష్టమైతే కొంచెం గరం మసాలా కలుపుకోవడం దించిపోయేటప్పుడు మీకంతా లైన్గా చూపిస్తూ ఉంటాను ఇదిగోండి పూరి పిండి కలుపుతాను మనకి ఇది ఇంత కప్పులు అది దాని కొలత అవసరం లేదండి మన ఇంట్లో ఎంతమంది ఉన్నామో అంతమందికి సరిపడా కలుపుకోవడమే నేనైతే
ఇంతా కలుపుకుంటున్నాను దానిలో కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ కూడా వేస్తాను స్మూత్ గా వస్తాయి పూరి ఇదిగోండి ఆయిల్ ను ఉప్పు వేసి కలిపేసాం కదా ఇప్పుడు పాలకూరను మిక్సీ పెట్టాను అది కూడా పోసి చూపిస్తాను ఇదిగోండి మిక్సీ పెట్టేసాను చూసారా గ్రీన్ గా ఇప్పుడు మనం దీనిలో ఈ మొత్తం పోసేస్తాము ముందైతే దీంతోనే కలుపుకుందాము ఇది ఇదే సరిపోవాలి లేకైతే కొక్కగాన కొంచెం సరిపోలేదంటే కొద్దిగా వాటర్ కూడా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కొంచెం వాటర్ వేసుకుందాం వాటర్ కూడా వేసుకున్నాను నేను అంటే మనకి తెలిసింది కదా ఎంత కావాలో అంత వేసుకుని పిండి అయితే పిసికేసి బాగా పక్కన పెట్టేసి ఒక 10 నిమిషాలు అట్లా నానింది అనుకోండి చాలా మెత్తగా వస్తాయి పూరి బాగా పొంగుతాయి కాసేపు పక్కన పెడతాను ఒక 10 నిమిషాలు తర్వాత మళ్ళీ కాస్త ఉడుకుతాను బాగా వస్తాయి కూరకు రెడీ చేసుకుందామండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తాను 1/4 చెంచా వేసానండి మీకు అన్ని ఇంకా నేను డైరెక్ట్ గా చూపిస్తాను అన్నంలో ఉల్లిపాయల ముక్కలు కొంచెం ఇంకా కొన్ని ఫ్రై చేసి పేస్ట్ చేసుకున్నాం కదా కొంచెం ఆలివ్ ఆయిల్ పేస్ట్ కూడా వేసుకుందాం ఒక చెంచా ఇదిగోండి కొంచెం పుదీనాకు కొంచెం కొత్తిమీర ఆయిల్లో కూడా యాడ్ చేస్తాను చేసుకుందామండి అన్నీ ఫ్రై చేసి చూసి చెనగర ఉల్లిపాయ టమాటా మసాలాలు ఇప్పుడు పేస్ట్ పోసేసుకుందాం వేసాం కదా ఇప్పుడు పచ్చి బఠానీలు కూడా వేస్తాను నేను ఇందాక ఆయిల్ వేసేదాన్ని ఏమైందంటే పగులుతాయండి చిటిపటా ఉంటాయి ఎందుకని ఇప్పుడు వేసుకుంటున్నాం పచ్చి బఠానీలు పసుపు రుచికి తగినంత కారం సాల్ట్ కూడా మనకి సరిపడా అండి రుచికి తగినంత ఇప్పుడు మిక్సీ కడిగి నీళ్లు పోస్తానండి మన ఇష్టం అండి ఎంత వాటర్ కావాలంటే అంత నాకు ఇంత కావాల్సి వచ్చిందని ఇన్ని వేసుకుంటున్నాను ఒక చుక్క తగ్గించుకున్నా పర్లేదు ఒక చుక్క పెంచినా ఎందుకంటే ఉడకాలి కదా పచ్చి బఠానీలు వేసాను ఉడకాలి ఇప్పుడు పూల మక్కని కూడా వేసేస్తాను ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పూల మక్కని
ఇంకింతే అండి, ఇందులో వేసేది ఏం లేదు. ఫైనల్ కొంచెం చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చేసి కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉడకనియడం 10 నిమిషాలు సన్న మంట మీద ఉడకతే బాగుస్తుంది. మూత పెట్టేస్తాను. ఇది 10 నిమిషాలకి దగ్గరికి వచ్చేసింది కదండి కూర. నేను ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఫస్టే వేస్తాం కదా, ఫస్ట్ వేస్తే కలర్ మొత్తం చేంజ్ అయిద్దని నేను కలర్ కోసం ఇప్పుడు దాకుంచానండి. ఇప్పుడు వేసిన ఊరికే మగ్గిపోతాయి కదా. ఇది గరం మసాలా కొంచెం, అట్లాగే కొంచెం కొత్తిమీర, ఇక ఇట్లాగే కలిపేసాం కదండి. ఒక్క 2 నిమిషాలు అంతే అయిపోయింది కూర. ఎందుకంటే పచ్చిరకాయలు వేసాం కదా, కొంచెం మగ్గాలి అంతే. 2 నిమిషాల్లో మగ్గిపోయింది, మూత పెట్టేస్తున్నాను. నానింది కదా పిండి, చూసారా ఎంత స్మూత్గా అయిపోయిందో. ఇప్పుడు నేను పూరీలు చేయడానికి రెడీ చేస్తాను. కొంచెం ఉత్తాను, మనకు కావాల్సినంత తీసుకోవడమే. పొడి పిండి కూడా పక్కన పెట్టుకున్నాను కదా. అంతా ఒకేలా మందం లేకుండా ఒకేలా తిప్పుకోండి. పూరి వేస్తున్నానండి, ఆయిల్ వేటెక్కింది. చూసారా ఎలా పొంగుతున్నాయో, అలా పొంగాలి. అది పూరి కలిపే విధానం కూడా నేను చూపించాను కదా. ప్లేట్లోకి తీసుకున్నాను నేను. చూసారా ఎట్లా పొంగుతున్నాయో పాలకూర పూరీలండి. చూస్తాం ఎలా ఉన్నాయి, చాలా అందంగా కనిపిస్తుంది కదా. ఇలా ఉంటాయి అన్నమాట పూరి, పాలకూర పూరి. అట్లాగే స్మూత్నెస్ కూడా ఎంత అండి. తింటుంటే మెత్తగా 2 తినేవాళ్ళు 4 తింటారు, అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కర్రీ కూడా అయింది కదా, పూల మాకిని కర్రీ. నేను కర్రీ కూడా ఆపేసానండి, పోయి ఆపేస్తున్నాను. బౌల్లోకి తీసుకొని చూపిస్తాను. అసలు ఎంత చక్కగా వచ్చిందో కూర, చూస్తుంటే తినాలనిపించేలా వచ్చింది కదా. నేను ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుంటాను. చక్కగా గ్రేవీతో వచ్చింది కదా, అంత బాగుంటుంది అన్నమాట. టేస్టీ కూడా అలాగే ఉంటుందండి, హోటల్ కన్నా మించి ఉంటుందండి మన ఇంట్లో చేసుకుంటే టేస్ట్. కొంచెం కొత్తిమీర పెట్టుకుందాం. పూల్ మక్నీ కర్రీ, పాలకూర పూరి చూసారు కదండి, చక్కగా వచ్చింది. మా మనవరాలు కూడా టేస్ట్ చూడడానికి మళ్ళీ ఇప్పటికి వచ్చిందండి, ఇన్ని రోజులు రావట్లేదు అది.
ఇప్పుడు తిని టేస్ట్ చూసి చెప్పిద్ది. పూల్ మక్నీ కర్రీ అంటే తామర గింజలతో చేసినయండి. ఇదిగోండి చూడండి, అసలు ఎంత స్మూత్ గా పూరి అట్లా అంటే కరిగిపోయిద్దండి నోట్లో వేసుకుంటే. పాలకూరతో మీరు పూరీలు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ అయితే పూరీలోకి ఫుల్ టేస్ట్. ఇప్పుడు మా మనోరాలు చెప్పిద్దండి. చాలా బాగుంది, టేస్ట్ అయితే సూపర్. అంటే చూడంగానే గ్రీన్ కలర్ పూరి. ఏంటి ఫుడ్ కలర్ వేసాను నాయన అని అడిగాను, కాదు పాలకూరతో చేసింది. చాలా హెల్తీ, చాలా బాగుంది అండ్ వెరైటీగా ఉంది కదా, నాకైతే చాలా నచ్చింది. అండ్ పూరి నా ఫేవరెట్ టిఫిన్ అనమాట అన్నిట్లో కూడా. అండ్ కర్రీ కూడా చాలా వెరైటీ ఉంది, మీరు తప్పకుండా ట్రై చేయాలి ఈ రెసిపీని. చాలా బాగుంది, సూపర్. థ్యాంక్ యూ నాయన. ఇప్పుడు మా మనరాలు టేస్ట్ కూడా చూసి చెప్పింది కదండి, ఛానల్ పేరు కూడా మా మనరాలే చెప్పింది. నాకు పెద్దగా రాదండి, కానీ మా మనరాలు చక్కగా చెప్పిద్దని నేను ప్రత్యేకంగా పిలుస్తాను. మా ఛానల్ పేరు తెలుసు కదా, క్రేజీ స్పైసీ ఫుడ్. మా ఛానల్ కి లైక్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.